హే ఎవ్రీవన్, మార్వెల్ ఫేజ్ 5 and 6 గురించి వీడియోస్ చేసిన తర్వాత మార్వెల్ యానిమేటెడ్ సిరీస్ గురించి చాలామంది డౌట్స్ అడిగారు. సో ఈ వీడియోలో మనం మార్వెల్ వాళ్ళు రిలీజ్ చేసిన యానిమేటెడ్ సిరీస్ యొక్క టైటిల్స్, వాటి రిలీజ్ డేట్స్, ఇంకా లైవ్ యాక్షన్ ఎంసీయూకి ఇవి ఎలా కనెక్ట్ అవుతాయో తెలుసుకుందాం. సో ఇంకా ఎటువంటి డిలే లేకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఆల్ రైట్, మార్వెల్ వాళ్ళు ఫస్ట్ రిలీజ్ చేసిన టైటిల్ చూసుకుంటే ఐఎమ్ గ్రూట్ సిరీస్. ఈ సిరీస్ ఈ ఇయర్ ఆగస్ట్ 10th రిలీజ్ అవబోతుందని అందరికీ తెలుసు. ఆల్రెడీ ట్రైలర్ కూడా రిలీజ్ చేశారు. ఇంతవరకు ఎవరైనా చూడకపోతే వెళ్ళి వెంటనే చూడండి, అది చాలా ఫన్నీగా ఉంది. అండ్ ఈ సిరీస్ విషయానికి వస్తే ఇది 5 షార్ట్స్గా డిస్నీ ప్లస్ హాట్స్టార్లో రాబోతుంది. అండ్ అన్ని ఎపిసోడ్స్ ఒకేసారి రిలీజ్ చేస్తామని చెప్తున్నారు. ఈ సిరీస్ మొత్తం షార్ట్సే కాబట్టి ఒక్క ఎపిసోడ్ హార్డ్లీ 10 మినిట్స్ కూడా ఉండదని నేను అనుకుంటున్నాను. అండ్ ఈ సిరీస్ పైన ఒక అఫీషియల్ న్యూస్ కూడా ఉంది. అదేంటి అంటే ఈ 5 ఎపిసోడ్సే కాకుండా ఫ్యూచర్లో ఇంకోసారి ఇంకో 5 ఎపిసోడ్స్ కూడా రిలీజ్ చేస్తామని చెప్తున్నారు. అండ్ కన్ఫర్మ్ కూడా చేశారు. మరి అవి ఎప్పుడు వస్తాయనేది వెయిట్ చేసి చూడాలి. నెక్స్ట్ స్పైడర్ మ్యాన్ ఫ్రెష్మెన్ ఇయర్ చూసుకుంటే ఇదొక యానిమేటెడ్ సిరీస్. అండ్ ఈ సిరీస్లో పీటర్ పార్కర్కి టామ్ హాలండ్ వాయిస్ ఓవర్ ఇవ్వటం లేదు. ఈ సిరీస్ కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది, ఎందుకంటే అసలు లైవ్ యాక్షన్ ఎంసీయూకి ఎలా కనెక్ట్ అవుతుందని ఎవరు పర్టికులర్గా చెప్పలేకపోతున్నారు. ఈ సిరీస్ మెయిన్గా వాట్ ఇఫ్ స్టైల్లో ఉండబోతుందని కొందరు చెప్తున్నారు. అండ్ ఇందులో వాట్ ఇఫ్ క్వశ్చన్ ఏంటి అంటే పీటర్ పార్కర్ టోనీ స్టార్క్ని కాకుండా నార్మన్ ఆస్బర్న్ని కలిస్తే ఏమవుతుంది అని. అండ్ నోవే హోమ్ మూవీలో నార్మన్ ఆస్బర్న్ చెప్పిన దాని ప్రకారం 616 యూనివర్స్లో ఆస్కార్ కానీ నార్మన్ ఆస్బర్న్ కానీ లేడు కాబట్టి పీటర్ పార్కర్ డాక్ ఆక్ని కలవబోతున్నాడని ఇంకొందరు చెప్తున్నారు. సో ఫైనల్గా ఇది ఒక వాట్ ఇఫ్లానే ఉంటుందని మనం అనుకోవాలి. అండ్ నేనేమనుకుంటున్నానంటే 616 యూనివర్స్తో ఇదొక మల్టీవర్స్లో కనెక్ట్ అవ్వబోతుంది అని, బట్ ఇదొక సపరేట్ స్టోరీలో ఉండబోతుందని అనుకుంటున్నాను. ఇంకా మెయిన్ స్టోరీ విషయానికి వస్తే ఈ షోలో నార్మన్ ఆస్బర్న్తో పాటు హ్యారీ ఆస్బర్న్ కూడా ఉండబోతున్నాడని చెప్తున్నారు. అండ్ డేర్ డెవిల్ వెబ్ సిరీస్లో యాక్ట్ చేసిన చార్లీ కాక్సే ఈ సిరీస్లో డేర్ డెవిల్ క్యారెక్టర్కి వాయిస్ ఓవర్ ఇస్తున్నట్టు చెప్తున్నారు. అండ్ విలన్స్ విషయానికి వస్తే మనకి ఫెమిలియర్ క్యారెక్టర్స్ అయిన స్కార్పియో, రైనా, డాకాక్తో పాటు స్పైడర్ మ్యాన్ కార్టూన్ షోస్లోని కామిక్స్లోని కనిపించిన ఇంకొందరు విలన్స్ రాబోతున్నారని చెప్తున్నారు. అండ్ మార్వెల్ వాళ్ళు రిలీజ్ చేసిన పోస్టర్స్ చూస్తే కనుక ఇందులో స్పైడర్ మ్యాన్ రకరకాల సూట్లో కనిపించబోతున్నాడని క్లియర్గా తెలుస్తుంది. ఇందులో మెయిన్గా వచ్చేటప్పటికి మనం ఎప్పుడు చూసిన క్లాసిక్ స్పైడర్ మ్యాన్ సూట్, ఫ్యూచరిస్టిక్ స్పైడర్ మ్యాన్ సూట్, బ్లాక్ అండ్ వైట్ స్పైడర్ మ్యాన్ సూట్ అండ్ వింటేజ్ స్పైడర్ మ్యాన్ సూట్తో పాటు నార్మల్గా ఇనిషియల్ స్టేజ్ స్పైడర్ మ్యాన్ సూట్ కూడా కనిపించబోతుంది. అండ్ ఈ సూట్లో స్పైడర్ మ్యాన్ తన వెబ్ ఫ్లూయిడ్ మొత్తాన్ని ఒక ట్యాంక్లో వేసుకుని వెనకాతల క్యారీ చేస్తున్నట్టు మనకు క్లియర్గా కనిపిస్తుంది. అండ్ ఈ సిరీస్లో సీజన్ 1 వచ్చేసరికి 2024లో రిలీజ్ చేస్తున్నట్లు కన్ఫర్మ్ చేశారు. అండ్ నెక్స్ట్ వాట్ ఇఫ్ సీజన్ 2 విషయానికి వస్తే ఇది 2023 స్టార్టింగ్లోనే రిలీజ్ అవబోతున్నట్లు చెప్తున్నారు. అండ్ శాండియాగో కామికాన్లో హాల్ హెచ్కి అటెండ్ అయిన వాళ్ళందరూ వాట్ ఇఫ్ సీజన్ 2లోని ఒక ఎపిసోడ్ని అయితే చూడగలిగారు. అందులో వాట్ ఇఫ్ క్వశ్చన్ ఏంటి అంటే కెప్టెన్ కార్టర్ హైడ్రా స్టాంపర్తో ఫైట్ చేస్తే ఏమవుతుంది అని. అండ్ వాళ్ళు చెప్పిన దాని ప్రకారం సీజన్ 1 ఎండింగ్లో మనకు కనిపించిన హైడ్రా స్టాంపర్లోని హైడ్రా వాళ్ళ ద్వారా కరప్ట్ అయిన స్టీవ్ రోజర్స్ వెర్షన్ ఆఫ్ వింటర్ సోల్జర్ ఉండబోతున్నాడని కన్ఫర్మ్ చేశారు. అండ్ ఈ వాట్ ఇఫ్ సిరీస్లో సీజన్ 2 మాత్రమే కాకుండా సీజన్ 3 కూడా ఉండబోతుందని మార్వెల్ వాళ్ళు కన్ఫర్మ్ చేశారు. అండ్ నెక్స్ట్ ఎక్స్మెన్ 97 సిరీస్ని చూసుకుంటే సీజన్ 1 అనేది 2023 ఎండింగ్లో రాబోతుందని, అండ్ ఈ సిరీస్కి సీజన్ 2 కూడా ఉండబోతుందని కన్ఫర్మ్ చేశారు. ఈ సిరీస్ మెయిన్గా 1997లో రిలీజ్ అయిన ఫాక్స్ స్టూడియోస్ ఎక్స్మెన్ సిరీస్కి కంటిన్యూషన్గా చెప్తున్నారు. ఆ సిరీస్ ఎండింగ్లో చార్ల్స్ జేవియర్ స్పేస్లోకి వెళ్ళిపోతాడు. ఇప్పుడు ఈ సిరీస్లో మ్యాగ్నెటో ఎక్స్మెన్ని లీడ్ చేస్తున్నట్లు చెప్తున్నారు. అండ్ వీళ్ళు రిలీజ్ చేసిన పోస్టర్ని కనుక మనం గమనిస్తే ఇందులో రోగ్, వోల్వరిన్, సైక్లాప్స్, స్టార్మ్, జీన్ గ్రే అండ్ బీస్ట్ బాయ్ ఉన్నారు. నెక్స్ట్ మార్వెల్ జాంబీస్కి వచ్చేటప్పటికి ఈ సిరీస్ మెయిన్గా వాట్ ఇఫ్ సీజన్ 1లోని ఒక ఎపిసోడ్ నుంచి ఇన్స్పైర్గా తీసుకొని రాశారని చెప్తున్నారు. అండ్ ఇందులో హీరోస్ వచ్చేటప్పటికి షాంచి, వాండావిజన్ అండ్ యాంట్ మ్యాన్లో ఒక పోలీస్ ఆఫీసర్ అయిన జిమ్మీ వు, కేట్ బిషప్, కమలా ఖాన్, బ్లాక్ విడో వాళ్ళ సిస్టర్ అయిన ఎలీనా అండ్ వాళ్ళ నాన్న అయిన రెడ్ గార్డియన్, అండ్ షాంచి నుంచి షాంచి వాళ్ళ ఫ్రెండ్ అయిన కేట్ అండ్ తన మాస్టర్ అయిన డెత్ డీలర్, వీళ్ళందరూ కలిసి జాంబీస్గా మారిపోయిన మార్వెల్ హీరోస్ అయిన హాకై, అబామినేషన్, కెప్టెన్ అమెరికా, కెప్టెన్ మార్వెల్, స్కార్లెట్ విచ్,
స్టేట్ అండ్ వకండా నుండి ఓకయ్యతో ఫైట్ చేస్తారు. అండ్ వీళ్ళు వెనక ఉన్న ఆ జెయింట్ క్యారెక్టర్ అనేవాడు హల్క్ అయినా అయి ఉండొచ్చు లేదా థానోస్ అయినా అయి ఉండొచ్చు, ఇంకా కన్ఫర్మ్ గా తెలియదు. అండ్ ఈ సిరీస్ ని 2024 లో ఎప్పుడో ఒకసారి రిలీజ్ చేస్తామని చెప్తున్నారు, ఇంకా స్పెసిఫిక్ గా డేట్ అని ఏమి చెప్పలేదు. సో దట్స్ ఇట్ గైస్, ఇవే మార్వెల్ యానిమేటెడ్ సిరీస్ యొక్క రిలీజ్ డేట్స్ అండ్ స్టోరీస్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. లైక్ చేస్తే కనుక ఇలాంటి కంటెంట్ పోస్ట్ చేయడానికి నాకు కొంచెం ఇన్స్పైరింగ్ గా ఉంటుంది. ఇలాంటి కంటెంట్ కోసం కిందనున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ లో పెట్టుకోండి. అప్పుడే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఈ వీడియోకి అయితే ఇంతే గైస్. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్.